ఆయన తొలి తెలుగు వాగ్గేయకారుడు అంటాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈనాడు ఏ పాట పాడుకున్నా, ఏ సినిమా పాట పాడుకున్నా సరే తొలుతగా దాని కోడి భుజం మీద కడవా సంథింగ్ సంథింగ్ దాని పేరే సరంగదరియా కొట్టుకుంటున్నారు నా పాట నీ పాట. కానీ ఈ పాటలకన్నింటికి కూడా ఆది హనుమాచార్యుల వారి జానపదం. జానపదాలే కాదు, సంస్కృత సంకీర్తనలు, అచ్చ తెలుగులో సంకీర్తనలు, ఓకొల్లలు రచించి పాటంటే ఇలాగ ఉండాలి, పల్లవితో చరణాలతోని గురుత్వం మార్గ గురుత్వం వహించి మార్గదర్శకం చేసిన మహానుభావుడు అన్నమయ్య. ఏ పాటన్నా పాడండి, అదే సారంగధర్యా పాడండి, వాళ్ళు కూడా తొలుత నమస్కరించవలసింది అన్నమయ్య. ఎందుకంటే పల్లవి చరణాలు ఉన్నాయి ఆ పాటకు కూడా.